స్కిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. రష్యా ప్రపంచంలోనే పెద్ద దేశం. ఈ దేశానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడి వాతావరణం సమశీతోష్ణ స్థితిని కలిగి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే జీవ వైవిధ్యానికి మారుపేరుగా ఉండే ఎన్నో అడవులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి పర్యాటక ప్రదేశాలు కూడా చూపరులను అమితంగా ఆకట్టుకుంటాయి. అందుకే ఎక్కువగా ఇతర దేశాల వారు రష్యాకు పర్యాటకులుగా వస్తూ ఉంటారు. అయితే అలా వెళ్ళేవారు కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. కేవలం రష్యా పౌరులే కాదు, ఆ దేశానికి వెళ్ళే ఎవరైనా సరే ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నియమాలేంటో తెలుసుకుందామా? సాధారణంగా రష్యన్లు ఇతరులతో ఎక్కువగా మాట్లాడరు, చాలా తక్కువ మాటలకే పరిమితమవుతారు. అవసరం అనుకుంటే తప్ప ఎక్కువగా మాట్లాడరు. రష్యా చలిదేశం అయినా ఇతరులకు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో మాత్రం గ్లౌస్ తీస్తారు. గ్లౌస్ తీయకపోతే అక్కడ అవమానంగా భావిస్తారు. రష్యాలో ఎవరినైనా బయటకు హోటల్కు డిన్నర్కి తీసుకువెళ్తే ఆహ్వానించిన వారే హోటల్లో బిల్లును కట్టాలి, లేకపోతే తమ మర్యాదకు భంగం కలిగినట్టుగా భావిస్తారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే రష్యన్లు ఎక్కువగా నవ్వరు, వీలున్నంత వరకు కామ్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చాలామంది రష్యన్లు తమ ఇళ్లను మంచి మంచి కార్పెట్లతో అలంకరించుకుంటారు. అందువల్ల ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనం ధరించిన బూట్లను వదిలి లోపలికి వెళ్ళాలి. పార్టీలకు వెళ్ళినప్పుడు కొందరు తాము ఇళ్లలో వేసుకునే చెప్పులను పట్టుకు వెళ్ళి పార్టీ ఇస్తున్న వారి ఇంట్లో వేసుకుంటారు. ఇక అతిథుల కోసం చాలామంది ప్రత్యేకంగా చెప్పులను కూడా ఉంచుతారు. ఇది ఇప్పటి విషయం కాదు, కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారమట. విచిత్రంగా ఉంది కదూ. అలాగే రష్యాలో బస్సుల క్యూలలోనూ ఇతర ప్రాంతాలలోనూ వృద్ధులకు ప్రాధాన్యమిస్తారు. వారికి సాయం చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. రష్యాలో రెస్టారెంట్లలో ఎవరు కార్నర్ సీట్లలో కూర్చోరు. చిన్న రెస్టారెంట్ అయినా పెద్ద రెస్టారెంట్ అయినా కార్నర్ సీట్లు ఖాళీగానే కనిపిస్తాయి. కార్నర్ సీట్లలో కూర్చుంటే ప్రేమించిన వారు దూరమవుతారని రష్యన్లు నమ్ముతారు. అందుకే కార్నర్ సీట్లలో కూర్చోవడానికి రష్యన్లు ఎక్కువగా ఇష్టపడరు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలన్నీ రష్యా వారే కాదు, అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే అక్కడ అవమానంగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి రష్యా వెళ్ళేవారు ఈ నియమాలను ఖచ్చితంగా గుర్తుంచుకొని పాటించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.